స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లా రోలుకుంట వెంకటలక్ష్మి మూలపేట పంచాయతీ నందు మరియు మర్రిపాలెం మూలపేట బొంకులపాలెం గ్రామంలో ఎంపీపీ స్కూల్స్ నందు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పెద్దలు, స్కూల్ టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు. జ్ఞాపకార్థంగా మనకు ఆగస్టు 1947 ఈ స్వాతంత్రం ఇవ్వడం జరిగిందండి. అలాగే మేడం గారు చెప్పినట్టు మన పూర్వీకులు ఎంతో మంది హింస కానివ్వండి, అహింస కానివ్వండి, అంటే ఇప్పుడు గాంధీ ఉన్నారండి, అహింస మార్గం గారికి వెళ్ళారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఉన్నారండి, వాళ్ళు ప్రాణానికి తెగించి మా రక్తం నేల కొడితేనే మేము స్వాతంత్రం తెప్పించుకుంటాం, మా ప్రాణాలకు మాకు ప్రాణం మీద మాకు అసలు ఆసక్తి లేదు, మాకు ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని చాలామంది తుపాకులు పట్టి పోరాడండి. ఎందుకంటే మన ఏజెంట్స్లో మన మండలం నుంచి చెప్పినట్టు మండలం ఇంకా చాలామంది అల్లూరు సీతారామరాజు వెనకాల తిరిగిన వాళ్ళందరూ మన వాళ్ళేనండి, మన ఏజెంట్స్ ప్రాంతం వాళ్ళే. అప్పుడు వాళ్ళు అంత కష్టపడి సాధించారు కాబట్టి మనం ఇప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగగలుగుతున్నాం. మీరు చూసే ఉంటారు అల్లూరు సీతారాముల సినిమా, అప్పుడు కూలికి వెళ్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదండి. ఇప్పుడు మనకు నచ్చినట్టు మనకు నచ్చినట్టుగా 200-300 మనం అడుగుతున్నాం. కానీ అప్పుడు కూలికి వెళ్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత, లేదంటే తన్ని తగిలితే వచ్చేసేవాళ్ళం. ఆ పరిస్థితుల నుంచి ఈ పరిస్థితుల్లో మనం వచ్చామంటే మన పూర్వీకులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనం రుణపడి ఉన్నామంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటేనండి, అభివృద్ధి చేసుకోవాలి. దేశాన్ని అభివృద్ధి చేసుకొని మన భారతదేశం యొక్క కీర్తిని ఎక్కడో నిలపాలండి. చాలామంది మన భారతీయులు చాలామంది ఉన్నారండి, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇప్పుడు గూగుల్ సీఈఓ ఉన్నారండి, ఆయన మన భారతీయులు చాలామంది, అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. అలాగే మన కీర్తిని మనమే రెపరెపలు ఆడించాలండి. నెక్స్ట్ ఈ స్వాతంత్రం గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయండి, కాకపోతే టైం అంతా మనకు లేదు. దానికోసం మేము టౌనర్ సచివాలయం కూడా జెండా ఎగురవేసే పరిస్థితి ఉంది. కావున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటుంది. జై హింద్.